వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఏపీ సర్కారులో ఒకరు కీలక మంత్రి, మరొకరు అదే జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే. పదవులన్నీ ఒక వర్గానికే దక్కుతున్నాయని ఎమ్మెల్యేకు కోపం. తనకు మంత్రి పదవి రాకపోవడానికి ఆ మంత్రే అడ్డుగా ఉన్నారంటూ మండిపడుతున్నారు ఎమ్మెల్యే. ఇప్పటి వరకు లోపలే రగులుతున్న విభేదాలు తాజాగా రోడ్డెక్కాయి. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వైరం అందరికీ తెలిసిపోయింది. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కోన రవికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నతో పాటుగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలోనే ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వచ్చి జంక్షన్లో ఉన్న లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించి వెళ్లిపోయారు. సభా వేదికపైకి రావలసిందిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మైక్ ద్వారా 2 సార్లు కోరినప్పటికీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కూన వెనుతిరిగారు. సభకు రాకుండా వెళ్లిపోతున్న కూన రవికుమార్ కారు దగ్గరకు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వెళ్లి సభకు రావలసిందిగా ఆహ్వానించారు. తనకు పని ఉందని శిరీషకు చెప్పి కూన అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అసలు విషయానికి వస్తే మంత్రి అచ్చెన్నాయుడుకు కూన రవికుమార్ కు పడదనే విషయం టీడీపీలో అందరికీ తెలుసు. అందుకే అచ్చెన్నాయుడు ఉండడం వల్లనే ఆ వేదిక వద్దకు వచ్చేందుకు కూన రవి ఆసక్తి చూపించలేదు. ఇప్పటి వరకు అంతర్గతంగానే ఉన్న విభేదాలు రోడ్డున పడేసరికి టీడీపీ క్యాడర్కే తెలిసిన వారి గొడవలు అందరికీ తెలిసిపోయాయి. ఇద్దరి మధ్య విభేదాలు ముందు నుంచే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత ముదిరాయి. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని కూన రవికుమార్ ఆశించి భంగపడ్డారు. దీని వెనుక మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర దాగి ఉందని కూన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. జిల్లాలో కింజరాపు కుటుంబానికే కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని టీడీపీలోనే పలువురు నేతలు విమర్శిస్తున్నారు. కాళింగ సామాజిక వర్గంలో కూన రవికుమార్ కి గాని, లేదంటే 3 సార్లు వరుసగా ఇచ్చాపురం నుంచి గెలిచిన బెందాళం అశోక్ కి గాని మంత్రి పదవి దక్కుతుందని ఆ సామాజిక వర్గం భావించింది. కానీ ఇద్దరిలో ఎవరికీ పదవి రాకపోవడంతో కాళింగ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి మండలి ప్రమాణ స్వీకారం తరువాత ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగంగానే చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టారు. తమ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తూ కుల నేతల సమావేశంలో తీర్మానం కూడా చేశారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం, పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యం లేకపోవడం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర దాగి ఉందని జిల్లా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వడం, కాళింగ వర్గానికి ప్రాధాన్యత తగ్గించడంపై జిల్లా టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.